సోలార్ లైటింగ్ ట్రాపు, దీని యొక్క ఫలితాలు పురుగు యొక్క తల్లి పురుగులు చాలా మరి ఉధృతంగా పడతా ఉన్నాయి. ప్రతి 4 రోజులకు ఒకసారి మరి ఈ విధంగా పడటం, తీసివేయటం, 3 లీటర్లు నీటిలో 30 ml నోవాక్రాన్ నీళ్ళని కలపటం జరుగుతుంది. ఈ నీటి ద్వారా ఈ ట్రాప్లు మరి ఈ బొచ్చలో ఈ విధంగా పురుగులు పడతా ఉన్నాయి. మరి ఇవి ఈ తల్లి పురుగులు ఏ జాతికి చెందినవనేది పరిశోధనలో తేల్చాల్సినటువంటి విషయం, అది శాస్త్రవేత్తలు నిరూపించాల్సినటువంటి విషయం ఉంది. మరి ఈ లైటింగ్ ట్రాప్ కనుక ప్రయోగాలు సఫలమైతే రైతుకి ఎంతో చేదోడుగా ఉంటుంది. మరి రాత్రుల సమయంలో లైట్ వెలిగి ఆ లైటింగ్ యొక్క కాంతికి పురుగులు చేరి చాలా రకాలైనటువంటి పురుగులు ఆకర్షణకు గురై రావటం జరుగుతూ ఉంది. దీంట్లో ఈ నల్ల తామర పురుగు కూడా ఉన్నదనేది మరి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. ఇది పూర్తిగా శాస్త్రవేత్తలు కూడా పరిశోధించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి ఈ ప్రయోగాలని ఎంతవరకు ఫలసాయం జరుగుతుందో అవి చూడాలి. అలాగే పంట మార్పిడి కింద క్యాబేజీ, క్యాలిఫ్లవర్, బ్రకోలీ, రెడ్ క్యాబేజీ, బంతి పంటలను, కాకర ఈ పంటలను మరి మిశ్రమ పంటలుగా వేయటం జరిగింది. వీటి ఫలితాలు ఎలా ఉంటుందని ఇప్పుడు చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ యొక్క పంట ఫలితాలు బాగా ఉంటే మరి మిశ్రమ పంటలు సాగులో మంచి ఫలితాలు సాధించవచ్చు అనేది నేను అయితే అభిప్రాయపడుతున్నాను. ధన్యవాదాలు.